హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినడానికి మిలెట్స్తో దోశలు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నారు మీరు కనుక ఇలా వారంలో ఒకసారైనా మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ అయిన ఫుడ్ని అలవాటు చేసి వాళ్ళు పెద్ద అయినాక కూడా చాలా హెల్తీగా ఉంటారు నేనైతే నైంటీ పర్సెంట్ మా పిల్లలకి హెల్దీ అయిన ఫుడ్ని ఇవ్వడానికి చూస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా నేనైతే ఒక కప్పు ఛాయ్ గ్లాస్తో బియ్యం అనేది తీసుకున్నాను అలాగే అవే ఛాయ్ గ్లాస్తో హాఫ్ కప్పు రాగులు హాఫ్ కప్పు సజ్జలు హాఫ్ కప్పు కుర్రలు హాఫ్ కప్పు జొన్నలు మనం రైస్ దేంతోనైతే తీసుకున్నామో అదే కప్పుతో మినప్పప్పు అలాగే అదే కప్పుతో అటుకులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని వన్ బై వన్గా వేసుకున్న తర్వాత నీట్గా వీటిని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటూ కడగాలి ఇలాగా ఈ దోశలు కనుక మీరు అలవాటు చేసుకున్నారంటే రెగ్యులర్గా తినే దోశలు అనేది మానేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి నాకైతే చాలా నచ్చాయి ఈ దోశలు నేనైతే కంపల్సరీ తింటాను ఇప్పుడు ఈ దోశలు కనుక మీరు తిన్నారంటే ఒక్కదానితో ఆగదండి రెండు మూడు దోశల కంటే ఎక్కువగానే తింటారు చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటాయి ఈ పిండితో మనము కుంట పొంగనాలు అలాగే ఊతప్పము మనము కొద్దిగా సోడా వేసుకొని ఇడ్లీ కూడా రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ దినుసులు మొత్తం మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు వీటిని నానపెట్టుకోవాలి ఈ విధంగా సాయంత్రం అయ్యేసరికి మనకు నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మనము వేసుకుంటూ అదే వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ప్యూరీలాగా రుబ్బుకోవాలి ఈ విధంగా మనము దోశపిండిలాగా మనము మెత్ మెత్తగా రుబ్బుకోవాలండి మీరు కావాలంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా మొత్తం రుబ్బుకున్న తర్వాత ఆ గిన్నెలోకి వేసుకొని ఓవర్ నైట్ దీన్ని మనం సోక్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ కల్లా మనము మూత తీస్తే మనకి పిండి అనేది ఈ విధంగా పొంగి ఉంటుందండి ఇప్పుడు మీకు ఎన్ని దోశలు వేసుకుంటారో దాన్ని బట్టి మీరు గిన్నెలోకి ఒక కొంచెం పిండిని తీసుకోండి ఈ విధంగా చూశారు కదా ఎంత సాఫ్ట్గా మనకి పిండి అనేది పొంగిపోయి ఉందో ఇప్పుడు నేనైతే ఒక చిన్న గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి ముందుగానే నేను గ్యాస్ వెలిగించుకొని ఇలా దోశ పెంకను అనేది వేడి చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఒక టిష్యూ పేపర్తో మంచిగా దీన్ని ఒకసారి తుడుచుకుంటే మనకి దోశలు వేసేటప్పుడు చాలా మంచిగా వస్తాయి ఇప్పుడు ఒక గంటతో కొద్దిగా పిండిని తీసుకొని మీరు దోశ అయితే ఏ విధంగా వేసుకుంటారో అదే విధంగా మీరు ఎంత సైజు కావాలో అంత పెద్దగా మీరు దోశను అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఒక మినిట్ తర్వాత మనము దోశను అనేది రెండో వైపు టర్న్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి అలా చూశారు కదా ఈ విధంగా మనకి దోశ అనేది బ్రౌన్ కలర్లో మంచిగా కాలిపోయి ఉంటుంది మీరు కనుక ఈ దోశలతో పల్లి చట్నీతో కానీ మనం అలాగే కొబ్బరి చట్నీతో కానీ ఈ దోశలు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ దోశలు అనేది చాలా ఉపయోగపడతాయండి ఇదే పిండితో మనం అప్పటికప్పుడు గుంట పొంగనాలు కూడా రెడీ చేసుకోవచ్చు ఏం లేదండి కొంచెం పిండి తీసుకొని దాంట్లోకి ఆనియన్స్ తురుముకున్న క్యారెట్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి గుంట పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి ఇదే దోశ పైన మీరు కొంచెం కారం కూడా వేసుకొని తిన్నారంటే ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ దోశలు చాలా హెల్దీ మంచిగా తినాలనిపిస్తుంది ఓకే అండి మరి నచ్చిందా నచ్చితే కనుక మీరు వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహను కూడా క్లిక్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడం వల్ల మంచి వీడియోలు అందించడం వల్ల అవుతాం